వరదలకు నష్టపోయిన వారిని ఆదుకుంటాం. రైతులకు ఎకరాకు 10,000 చొప్పున పరిహారం. యువ శాస్త్రవేత్త అశ్విని మరణం బాధాకరం. ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం, అశ్విని కుటుంబాన్ని ఇందిరమ్మ ఇళ్ళు ఇప్పిస్తామన్న సీఎం రేవంత్. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. ఆక్రమణల వల్లే ఖమ్మంలో భారీగా వరదలు. ఆక్రమించిన స్థలంలో పువ్వాడ ఆసుపత్రి కట్టారు. మాజీ మంత్రి ఆక్రమణలపై హరీష్ రావు స్పందించాలి. హాస్పిటల్ను తొలగించాలని బీఆర్ఎస్ కు సీఎం సవాల్. నిర్మల్ జిల్లాలో వరద ముంపు లేకుండా శాశ్వత పరిష్కారం. నాలాలపై అక్రమ నిర్మాణాలు తొలగించాలని అధికారులకు మంత్రి ఆదేశం. అప్రమత్తతోనే ప్రాణ నష్టాన్ని తగ్గించామన్న శ్రీధర్ బాబు. కొండలేరు వరద కాలువకు లీకేజీ. కల్లూరు చెరువుకు చేరుతున్న నీళ్లు, నీట మునిగిన 400 ఎకరాల పంట పొలాలు. ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలంలో కొట్టుకుపోయిన రోడ్లు, గ్రామాల మధ్య నిలిచిపోయిన రాకపోకలు, ఇబ్బందులు పడుతున్న వాహనదారులు, గ్రామస్తులు. నాగార్జున సాగర్ కమలా నెహ్రూ హాస్పిటల్లో కనిపించని డాక్టర్లు, మధ్యాహ్నం వరకు కూడా రాని సిబ్బంది, వైద్య సేవల కోసం రోగులు పడిగాపులు. ఛత్తీస్గఢ్ బీజాపూర్లో భారీ ఎన్కౌంటర్, 10 మంది మావోయిస్టులు హతం. స్పాట్ నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం. ఐతవరం నేషనల్ హైవే పక్కకు కొట్టుకుపోయిన కార్లు, వరద తాకిడికి పాడైన 10 కార్లు, ఆటో, పంట పొలాల నుంచి బయటకు తీసిన రైతులు. నెల్లూరు పొదలకూరు పిఎస్ ముందు మాజీ మంత్రి కాకాని నిరసన. రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన నడుస్తోంది, రైతులకు భూములను కాజేస్తున్నారని గోవర్ధన ఆరోపణ. నల్గొండ జిల్లా డిండి జలాశయానికి భారీగా వరదు. మత్తడి దూకుతున్న రిజర్వాయర్, కనువిందు చేస్తున్న అలుగు అందాలు. నిజామాబాద్ జిల్లా త్రివేణి సంగమంలో పెరిగిన గోదావరి ఉధృతి. వంతెనకు అనుకోనిగా ప్రవహిస్తున్న వరద నీరు మహారాష్ట్ర తెలంగాణ మధ్య రాకపోకలు బంద్. డాక్టర్ మర్డర్పై కోల్కతాలో ఆగని ఆందోళనలు. ఆర్జికర్ హాస్పిటల్లోకి చొచ్చుకెళ్లేందుకు విద్యార్థుల ప్రయత్నం. నిరసనకారులను చెదరగొట్టిన పోలీసులు.